తమకు సర్కారు ఇచ్చిన భూములపై హక్కులు కల్పించాలని, భూ బకాసర్లను కట్టడి చేయాలని గిరిపుత్రులు వేడుకున్నారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ యానాది సంఘం ఆధ్వర్యంలో అడవి బిడ్డలు ధర్నా చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సుధీర్కు వినతి పత్రం అందజేశారు. రెండు వేల పదిహేనులో శ్రీకాళహస్తి మండలం గుండపల్లి గిరిజనులకు 60 ఎకరాల భూములు ఇచ్చారని, ఈ భూములను భూ కబ్జాదారులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చందమామల కోటయ్య ఆరోపించారు. భూములపై గిరిజనులకు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు